Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Somu Veerraju ika intikena BJP adhinayakatvam Telangana lo maatrame kaakunda AP paina focus penchindi. Andhra Pradesh lo BJP ki vote bank kuda ledu. Gata ennikalalo 100 kante takkuva votla shatam vachayi. అలాంటి పరిస్థితుల్లో బీజేపీని బలోపేతం చేసే దిశగా చర్యలు ప్రారంభించినట్లే కనపడుతోంది. ఒక పార్టీ మద్దతుతో ఇక ఎన్నికలకు వెళ్లకుండా సొంతంగా ఎదిగే ప్రయత్నాలకు ప్రారంభించిందనే చెప్పాలి. నేరుగా కేంద్ర నాయకత్వం రంగంలోకి దిగిందని చెప్పాలి. బీజేపీ ఎక్కడైనా ఒకే వ్యూహంతో వెళుతుంది. అన్ని రాష్ట్రాల్లో దానినే అమలు చేస్తూ వెళుతూ బలోపేతం అవుతూ వచ్చింది. ప్రతి రాష్ట్రంలో ప్రతిపక్షాలను తొలుత బలహీనం చేసి ఆ తర్వాత అధికారం కోసం ప్రయత్నిస్తుంది. హడావిడిగా అధికారం కోసం ఆ పార్టీ ఎన్నడూ వ్యూహాలు రచించదు. ఒకసారి పార్టీ బలపడితే ఇక కొన్నాళ్లపాటు ఆ రాష్ట్రంలో పాగా వేసేలా దాని స్ట్రాటజీలు ఉంటాయి. ఒడిశా నుంచి తెలంగాణ వరకు అదే రకమైన వ్యూహంతో వెళుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అదే స్ట్రాటజీతో వెళ్లాలని బీజేపీ అధినాయకత్వం భావిస్తూ ఉండవచ్చు. తెలుగుదేశం పార్టీని బలహీనం చేసి తాను లబ్ధి పొందాలని ప్రయత్నాలు ప్రారంభించినట్లే కనపడుతోంది. త్వరలోనే బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా మార్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పదవీ సమయం కూడా పూర్తిగా వచ్చింది. ఆయన తర్వాత ఎవరిని నియమించాలన్న దానిపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతోంది. జనసేన పార్టీతో పొత్తు ఉండనే ఉంది. కాపు సామాజిక వర్గం ఓట్లను రెడ్డి సామాజిక వర్గాన్ని ఎటూ వైసీపీ నుంచి పక్కకు తీసుకురాలేరు. అందుకే కమ్మ సామాజిక వర్గం నేతలకు పదవి అప్పగించాలన్న యోచనలో బీజేపీ అధినాయకత్వం ఉన్నట్లు సమాచారం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజులకు రాష్ట్ర బాధ్యతలను అప్పగించారు. ఈసారి కమ్మ సామాజిక వర్గం నేతలను పార్టీ అధ్యక్ష పదవికి ఎంపిక చేయాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. అందుకే అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ను హైదరాబాద్లో కలిశారన్న వార్తలు కూడా వస్తున్నాయి. దగ్గుబాటి పురంధేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిగా ఎంపిక చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. అందుకే ముందుగానే రాజధాని అమరావతి కోసం పాదయాత్ర చేశారన్న కామెంట్స్ వినపడుతున్నాయి. పురంధేశ్వరి అయితే ఇటు కమ్మ సామాజిక వర్గం ఓట్లతో పాటు ఎన్టీఆర్ అభిమానుల ఓట్లను కూడా సంపాదించుకోవచ్చన్న ఆలోచనలో ఉంది. టీడీపీతో పొత్తు ఉంటుందా లేదా అన్నది పక్కన పెట్టి ప్రస్తుతం బీజేపీ నాయకత్వాన్ని మార్చాలన్న ఆలోచనలో కేంద్ర నాయకత్వం ఉన్నట్లు తెలిసింది. అనుకున్నట్లు జరిగితే పురంధేశ్వరి పార్టీ అధ్యక్షురాలిగా నియామకం పూర్తయ్యే రోజు ఎంతో దూరంలో లేదు.